విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు హీరో సుధీర్ బాబు గారు, అలాగే హీరోయిన్ అభా నటేష గారు. అసలు మూవీ విశేషాలు ఏంటి, సినిమాకి అసలు సుధీర్ బాబు గారు ప్రొడ్యూస్ ఎందుకు చేశారు తెలుసుకుందాం. హాయ్ సార్. సుధీర్ బాబు గారు నటేష అన్నారు, మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు. Yes. నటేష్ కూడా. హాయ్. నభా నటేష్. ముందుగా మీ ఇద్దరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు ఏ కార్యక్రమం ప్రారంభించే ముందుగా వినాయకుడికి పూజ చేస్తారు. మనం కూడా ఏదంటే వినాయక చవితికి సంబంధించిన కానీ ఆ విశేషాల గురించి మాట్లాడి తర్వాత మూవీ గురించి వెళ్దాం. అసలు వినాయక చవితి వచ్చిందంటే మీ ఫ్యామిలీలు ఎలా ఉండేది, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? చాలా చేసుకునేవాళ్ళండి. అంటే ఏ పూజ చేసినా చేయకపోయినా వినాయక చవితికి పూజ చేయడం అనేది అసలు ప్రతి ఒక్క ఇంట్లో జరిగేది. సో చిన్నపిల్లలుగా పార్టిసిపేట్ చేసేది ఉండదు, వేరే పూజలన్నీ పిల్లలు పెద్దగా ఉండేది ఉండకపోవచ్చు. బట్ వినాయక చవితి వచ్చేప్పటికి పిల్లలు వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు, నేనైతే బ్యాడ్మింటన్ ఆడేవాడిని, బ్యాడ్మింటన్ ర్యాకెట్లు, ఒకటి రెండుసార్లు అయితే నేను బూట్లు తీసుకొచ్చి పెడతా, ఒప్పుకోలేదు. పసుపు రాసి పెడతారు కదా బ్యాడ్మింటన్ ర్యాకెట్లు, పసుపు రాసి పెట్టేవాళ్ళం. ఓకే. జనరల్గా ఇప్పుడు గెట్టింగ్ మీద ఉంటుంది కదా బ్యాట్మెన్ గెట్టింగ్, అక్కడ లోగోలు పడతాయి. సో నేనైతే అది వినాయకుడిది, ఈ శ్రీ, ఈ అన్నీ రాస్తూ ఉంటాం. సో ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి ఫేవరెట్ గాడ్ లాగా అందరికి, నాకనే కదా ఐమ్ షూర్ లోడ్ ఆఫ్. మరి హైదరాబాద్లో కూడా వినాయక చవితి అంటే చాలా పెద్ద ఫెస్టివల్ బాగా జరుగుతుంది, ఇక్కడ ప్రతి స్ట్రీట్లోని వినాయక చవితి ఏర్పాటు చేస్తారు, అలా మీ స్ట్రీట్లో కూడా ఏర్పాటు చేస్తారు? ఉండేదండి, మా ఇంటి చివర వాళ్ళు పెట్టేవాళ్ళు. సో ఇట్ వాస్ ఫన్. సో మేము మమ్మల్ని గెస్ట్గా పిలిచేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు, అండ్ సినిమా రాకముందులే ఇది. సో అంటే ఫ్రెండ్లీగా అంటే హైదరాబాద్లోనే మాక్సిమం ప్రాపర్ ఆంధ్రాలో కృష్ణా డిస్ట్రిక్ట్ అనుకుంటారు. నాది నేటివ్ కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ. విజయవాడలో ఉన్నప్పుడు ఉండేది, ఇక్కడ కూడా ఉండేది. ఇక్కడ హైదరాబాద్లో అపోలో దగ్గర మా ఇల్లు ఉండేది, ఆ కార్నర్లోనే చేసేవాళ్ళు. సో ఇట్ వాజ్ నైస్, రోజు పాటలు పెట్టేవాళ్ళు, దే వర్ హావింగ్, దే వర్ ఎంజాయింగ్ దెమ్ సెల్ఫ్. సో నిమజ్జనం కృతిమర్ డ్యాన్స్ ఏమైనా వేశారు ఎప్పుడైనా అప్పట్లో హీరో ఒకసారి వేశారు? ఒకసారి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. నేను ఈవెన్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చేసేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఓకే. నభా నటేష గారు, మీరు ప్రాపర్ కర్ణాటక కదా? అవునవును. కన్నడలో కూడా మూవీ చేసే సూపర్ హిట్ అయినట్టు ఉంది వజ్ర కాయ, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను. మీకు ఎలా చెప్పుకునేవారు వినాయక చవితి అక్కడ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, ఎందుకంటే వినాయక చతుర్థి అంటే డిఫరెంట్ డిఫరెంట్ గణేష పెడతారు కదా. లైక్ నేను తెలుగు బాగా మాట్లాడుతున్నారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు అభ్యాసం చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను అందరి నుంచి. లేదు, అంటే నాకు నా తెలుగు స్పీక్ లైక్ కన్నడ, ద ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ అని వస్తుంది, బట్ ఫార్మేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్ విల్ బి లైక్ నా కన్నడ ఎలా మాట్లాడతానో అలా మాట్లాడతాను తెలుగు. సో బట్ దట్ ఐ స్టిల్ నీడ్ టు ఫిగర్ అవుట్. బట్ షీ కెన్ సే దట్ తనే డబ్బింగ్ చెప్పి చెప్పేసి, ఎందుకంటే ఇనీషియల్గా ఇద్దరు ముగ్గురు డబ్బింగ్ చెప్పినప్పుడు వివర్ అండ్ హ్యాపీ, బికాస్ ఇప్పుడు ఒకరికి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సో దాని ప్రకారంగా వాయిస్ ఉండాలి. సో ఫైనల్గా వీ చెక్ వన్ గర్ల్ అండ్ షీ వాస్ లైక్ ఎగ్జాక్ట్లీ తను మాట్లాడినట్టుగానే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఒకవేళ తిని సొంతంగా చెప్పుంది అన్నా సరే, ఇట్ ఇట్స్ నాట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇట్ లుక్ లైక్ ఇట్స్ హర్ ఓన్ వాయిస్. ఇప్పుడు వినాయక చవితి స్పెషల్గా జరుపుకుంటారు, కొత్త మూవీ రిలీజ్ అవుతుంది, మీకు ఎలా ఉంది మీకు ఫీలింగ్? చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది, నర్వస్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ కదా తెలుగులో. సో వెరీ వెరీ ఎగ్జైటెడ్ టు సీ హౌ ఐ గెట్ ద రెస్పాన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్ బికాజ్ నాకు నచ్చిన క్యారెక్టర్ దొరికింది అండ్ నా రియల్ లైఫ్కి క్లోజ్గా ఉంది క్యారెక్టర్. సో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. యాక్చువల్లీ అంటే 13th రిలీజ్ యాక్చువల్లీ వీ వర్ సపోజ్డ్ రిలీజ్ ఆన్ ద 13th అండ్ ఇట్ ఈస్ పోస్ట్పోన్డ్, ఐమ్ లైక్ రిలీజ్ అయిపోతే ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపీ టైమ్స్. మూవీ విషయానికి వస్తే నన్ను దోచుకుంది ఒకటి, ఇది ఓల్డ్ మూవీలో మంచి పాపులర్ సాంగ్, దీన్ని టైటిల్ కింద పెట్టడం కారణం సినిమాకి సూట్ అవుద్ది అని. ఓకే. అంటే వీ వాంటెడ్ సంథింగ్ దట్ కెన్ రిజెంబుల్ ద ఫిల్మ్. ఎలా ఉంటుంది అంటే ఒక మంచి ఈవెన్ సిటీ బేస్లో జరుగుతున్న ఒక తెలుగు ఎమోషన్స్, తెలుగు సెన్సిబిలిటీస్, ఆ ఎమోషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఉంటుంది. సో అట్లాంటి సినిమాకు అచ్చ తెలుగు టైటిల్ కావాలి అండ్ ఇట్స్ అ లవ్ స్టోరీ. సో దానికి అదే అనౌన్స్ చేస్తుంది,
సినిమాకి దగ్గరగా ఉంటారు టైటిల్. ప్రమోషన్ లో కూడా చాలా డిఫరెంట్ గా వెళ్ళినట్టున్నారు. అసలు ముందు ఫస్ట్ మాట్లాడేది అంటే ప్రొడ్యూసింగ్ గురించి మాట్లాడాలి. ఇప్పటి వరకు హీరోగా ఫస్ట్ మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్, మంచి కర్ణాటకలో అలాగే ఇక్కడ ఆంధ్రాలో కూడా మంచి ప్లేయర్ కింద గోపిచంద్ గారితో కలిపి ఆడారు అని కూడా జస్ట్ తెలిసింది. బ్యాట్మెన్ ప్లేయర్ తర్వాత హీరో అయ్యారు, హీరో అయిన తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు, నెక్స్ట్ ఏంటంటారు? ఏమంటే ఇవన్నీ నేను ప్లాన్ చేసుకుంది అయింది. ప్రొడ్యూసర్ వరకు ప్లాన్ చేశారా? ఐ డిడ్ ప్లాన్ సంథింగ్, ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే ఓవర్ నా ఎక్స్పీరియన్స్లో ఐ థాట్ ఐ బికమ్ ప్రొడ్యూసర్, అట్లా అయింది. ప్రస్తుతానికి అయితే వేరే ఆప్షన్స్ అయితే మైండ్లో లేవు. ఇన్స్పిరేషన్ అంటే ఎవరు ఉన్నారు మీకు ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా? ఇన్స్పిరేషన్ సెపరేట్గా అంటే ఎవరు లేరండి. అంటే ఐ కెన్ సే టు మేక్ గుడ్ ఫిలిమ్స్ ఐ హ్యావ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే ఆల్ గుడ్ ఫిలిమ్స్ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. ఇప్పుడు మనకు గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి, అలాంటి చేసిన ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ మనకి ఇన్స్పిరేషన్. అంటే బాలీవుడ్లో చాలా మంది హీరోస్ ఓన్ ప్రొడక్షన్ హౌస్లు స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని ఏమైనా తీసుకుని మీరు ఏమైనా స్టార్ట్ చేస్తారు? లేదు, అట్లా ఏం కాదండి. అంటే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక ప్రొడ్యూసర్గా మారుదామని చెప్పి అనుకున్నాను. ఏంటంటే ఫస్ట్ సినిమాలకి కొన్ని సినిమాలకి మంచి కథలు తీసుకొని ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి అనుకునే వాళ్ళం, బికాస్ దే ఆర్ ఆల్ వెల్ నోన్ ప్రొడ్యూసర్స్ కాబట్టి. అండ్ కొన్ని సెట్ అయినాయి, కొన్ని సెట్ అవ్వలేదు. సో ఆ టైంలో అనుకున్నాను ఒకవేళ మనం ప్రొడ్యూస్ చేసే పొజిషన్లో ఉంది అంటే కనుక వీల్ ప్రొడ్యూస్ వన్ ఆర్ టూ ఫిల్మ్స్ అట్లీస్ట్ ఇన్ ఇయర్, ఆ టైప్లో అనుకున్నా. సో అట్లాగే మంచి కథ దొరికింది, ప్రొడ్యూసర్లోకి జంప్ అయిపోయాం. ఓకే, అంటే హీరో కింద ఉన్నప్పుడు ఒక రోల్ ఉంటుంది, ప్రొడ్యూసర్ అయితే ఒక రోల్ ఉంటుంది, మొత్తం బాధ్యతలు. హీరో అంటే మాక్సిమం షూటింగ్ టైంకి వచ్చి షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, ప్రొడ్యూసర్ అంటే డిఫరెంట్ కదా కొద్దిగా. ఆ బర్డెన్ కనపడిందా మీకు? దెర్ ఈస్ అ బర్డెన్, అంటే ఒక బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ లైక్ ద ఫాదర్ ఫిగర్ లాగా. హీరో అనేప్పటికీ ఒక కొడుకులాగా మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే చాలు. ప్రొడ్యూసర్ వచ్చేప్పటికి దిస్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. బర్డెన్ అయితే ఉంది లైట్గా, బట్ ఐ లెర్న్ టు సెపరేట్ ఇట్. ఆ బర్డెన్ లాగా తీసుకోకుండా దాన్ని ఒక పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేసి చేశాం. బట్ ఇట్స్ గివెన్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే టుడే ఒక మంచి సినిమా ప్రొడ్యూస్ చేయాలని నమ్మకం ఉంది. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్గా ఏంటంటే నాకు ఈ చేసిన నేను చేసిన ప్రతి ఒక్క సినిమా చూసినా ఐ వర్క్ విత్ న్యూ కమ్మర్స్ మోస్ట్లీ. సో ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ న్యూ కమ్మర్స్. సో ఇప్పుడు దీనిలో కూడా ఏంటంటే డైరెక్టర్ ఈజ్ న్యూ, బట్ ఐ హ్యావ్ గివెన్ లైక్ అక్కడక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని ఇచ్చాం. సో ఐ గాట్ ఐ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. లేదు, హీస్ కమ్ అప్ విత్ ద స్టోరీ అండి, ఆయన సొంతంగా రాసుకున్నారు స్టోరీ. సో వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అంటే స్క్రిప్ట్గా వచ్చింది ఫైనల్. అంటే ఐ టెల్ యూ ద యాక్చువల్ స్టోరీ. సో ఐ బీన్ టెలింగ్ టు ఆల్ ఛానల్స్. ఏంటంటే ఫస్ట్లో ఒక స్క్రిప్ట్ నరేట్ చేశారు, నరేట్ చేసినప్పుడు వీ డింట్ లైక్ ఇట్. ఇదే స్క్రిప్ట్ చెన్నై చేసాను, నచ్చలేదు. అండ్ తర్వాత అదే స్క్రిప్ట్ ఎవరి ద్వారానో మా దగ్గరికి వచ్చింది, డైలాగ్ వచ్చినతో సహా, ట్రీట్మెంట్తో సహా, మేకింగ్తో సహా వచ్చినప్పుడు దెన్ వీ లైక్ వా భలే ఉంది అనిపించింది. అప్పుడు ఎవరు అంటే ఇలా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు అని చెప్తే ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా చూసాం. అండ్ వచ్చి రమ్మని చెప్తే ఇట్స్ ద సేమ్ గై. సో వివెంట్ సో రాంగ్. అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండడం వలన దే ఐ మీన్ మనం మిస్ఇంటర్ప్రిట్ చేస్తాం. అంటే ఫస్ట్ సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల తర్వాత యా. సో ఇట్స్ నాట్ నెసరీ, పీపుల్ హూ కాంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ డోంట్ హ్యావ్ టాలెంట్. సో నెక్స్ట్ టైం నుంచి వాట్ ఐ మేడ్ షూర్ ఇస్ ఎక్కువ స్క్రిప్ట్స్ చదువుదాం. అంటే ప్రొడ్యూస్ చేయాలనుకున్న తర్వాత ఈ స్టోరీ వచ్చిందా, ఈ స్టోరీ తీసుకున్నది బాగుంది మనమే ప్రొడ్యూస్ చేస్తే బాగుంది అనిపించింది మీకు? ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చిందండి, తర్వాతే ఐ హావ్ జంప్డ్ ప్రొడక్షన్ సైడ్. ఒకసారి బాబు ఎందుకు ఎంప్లాయీస్ అలా హింసిస్తున్నారు మీరు? డైరెక్టర్ అడగలేదు. అంటే ఏం లేదు, ఈ క్యారెక్టర్ కార్తీక్ అనే క్యారెక్టరు స్ట్రాంగ్గా కొన్ని గోల్స్ కొన్ని సంపాదించాలి అనే గోల్ పెట్టుకున్నాడు అన్నమాట. సో దానికోసం ట్రై చేస్తూ వెళ్తున్నప్పుడు ఇట్లాంటి ఎమోషన్స్ అన్నిటికీ దూరంగా ఉంటాడు. ఈ మెజర్స్ ఎవ్రీథింగ్ త్రూ పర్ఫార్మెన్స్. గుడ్ మార్నింగ్ చెప్పినా సమాజం కేర్, అంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పిన వెంటనే ఈ డజన్ కేర్ ఆ ఎమోషనల్ ఎస్పెల్ ఈ డజన్ కేర్ ఆల్ దట్ ఈ ఆల్ ఆల్ హీ వాంట్స్ ఇస్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్. దానికి ఏదో రీజన్ ఉంటుంది అనుకుంటున్నాం మేము, అయితే మాకు చెప్పరేమో మరి రిలీజ్ మేమే చూడలేమో ప్రేక్షకులు. రీజన్ ఇదే, డబ్బు సంపాదించాలి, అందుకని ఎమోషనలెస్ అయిపోయాడు. జాబ్లో చేయడానికి ఇలాంటి ఒక హింసించే ఒక మేనేజర్ కానీ బాస్ కానీ వస్తే ఏం చేద్దరు అసలు? అరే ఏం చేద్దాం, టెరిబుల్. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఐ హవ్ నెవర్ గాటన్ అలాంగ్ విత్ మై కాలేజ్ లెక్చరర్స్ ఆర్ వార్డెన్స్. ఎవ్రీబడి యూస్ టు బి లైక్, యాక్చువల్లీ ఐ హ్యాడ్ అ వార్డెన్ లైక్ హౌ ద క్యారెక్టర్ లైక్ షీ ఈజ్ యాక్చువల్లీ టార్చర్డ్ మీ టు డెత్. సో ఐ థింక్
అండ్ ఐఎమ్ ఎ రెబెలియస్ పర్సన్ సో ఐ వుడ్ హావ్ ఫాట్ ఐ థింక్ ప్రాబ్లమ్. అంటే హీరోస్తో మీరు వర్క్ చేశారు అప్పుడు విధంగా ఉంటుంది, ఆయనే హీరో ఆయనే ప్రొడ్యూసర్, ఎలా అనిపించింది మీకు? నాకు యాక్చువల్లీ సుధీర్ సార్ ఎప్పుడూ ప్రొడ్యూసర్లా అనిపించలేదు. హీ వాజ్ ఆల్వేస్ బీన్ లైక్ అ నైసెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్స్ అండ్ ప్రొడ్యూసర్ లైక్ హీ నెవర్ గాట్ దట్ ప్రొడ్యూసర్ ఎయిర్ ఇన్ టు ద సెట్ అట్ ఆల్. సో ప్రొడ్యూసర్ లాగా నాకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు సుధీర్ సార్. నేనే ప్రొడ్యూసర్ కాబట్టి కొద్ది రెమ్యునరేషన్ ఏమైనా తగ్గించమని అడిగారా? తగ్గించుకోవచ్చు కదా అడిగారా? రెమ్యునరేషన్ ఏమైనా తగ్గించమని అడిగారా? డైరెక్టర్ చాలామంది కొత్త డైరెక్టర్తో చేశాను, బట్ ఇతను ఐ థింక్ ఈస్ బిగ్గెస్ట్ ఎసెట్ ఇస్ థిరిటికల్లీ ఈజ్ గాట్ అ హ్యూజ్ నాలెడ్జ్. తను చేసిన కోర్స్ కూడా చాలా కరెక్ట్గా చేసినట్టున్నాడు. థిరిటికల్లీ ఈజ్ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ అండ్ సే కొత్తగా చేద్దాం, ఇలా కొత్తగా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. బట్ కొత్తగా ట్రై చేయాలంటే యూ హ్యావ్ టు నో ద బేసిక్స్. మెయిన్ థియరీ ఉందంటే దెన్ యూ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇప్పుడు ఈ థియరీలో ఈ స్కిప్ చేసి ఇది వెళ్ళచ్చు. సో ఈస్ గాట్ దట్ థియరీ. సో యూ కెన్ ఆల్వేస్ నత్ యూ కెన్ నెవర్ గో రాంగ్. ఒక సీన్ని ప్రజెంట్ చేయాలి అంటే అది పర్ఫెక్ట్గా ప్రజెంట్ అవుతుంది, కంటెంట్ డెలివర్ అవుతుంది, దట్స్ ఫర్ షూర్. ఈస్ గాట్ దట్ థింగ్. సో అప్పటి నుంచి వీ కెన్ ఎక్స్పెరిమెంట్, దెన్ వీ కెన్ జస్ట్ గో టు ద నెక్స్ట్ లెవెల్ లాగా. అండ్ ఈస్ గాట్ దిస్ ఏంటంటే ఈస్ గాట్ దట్ వన్ క్వాలిటీ ఏంటంటే ద లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మనం కొన్ని డౌట్స్ ఉంటాయి, మనం రేస్ చేస్తాం తను కొన్ని డౌట్స్ ఉంటాయి, బట్ ఇన్ నైసర్ వే హీ గెట్స్ ఇస్ వర్క్ డన్. ఐ డోంట్ నో హౌ హీ గెట్స్ ఇట్ డన్. సో ఫైనల్గా ఏంటంటే తను చెప్పింది జరుగుతుంది. ఇప్పుడు కృష్ణ గారు అలాగే మహేష్ బాబుకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు ఉంది, అలా కాకుండా మీరు డిఫరెంట్ జోన్లో వెళ్తూ మీకు సపరేట్గా ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ సంపాదించుకుంటున్నారు, ఇది కాను ఆ డిఫరెంట్ జోన్లో మీరు ఎందుకు వెళ్తున్నారు అసలు? మామూలుగా అంటే వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఇప్పుడు స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అన్నప్పుడు జనరల్ అందరూ అనుకుంటారు దిస్ అన్ అడ్వాంటేజ్ అనుకుంటారు, బట్ ఐ ఫీల్ ఇట్స్ అ డిసడ్వాంటేజ్. ఏంటంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే, ఓకే ఇప్పుడు స్టార్ ఫ్యామిలీ నుంచి ఇంకోటి వస్తున్నాడు, ఇప్పుడు ఈయన మనం చూడాలి రా మన మీద రుద్దేస్తారు. సో వీఆర్ యాక్చువల్లీ నాట్ స్టార్టింగ్ అట్ గ్రౌండ్ లెవెల్. ఆడియన్స్ మైండ్ పర్స్పెక్టివ్ ఇస్ లైక్ నెగటివ్లో ఉంది. సో ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు డూ క్యారెక్టర్స్ దట్ ఆర్ రియల్ లైఫ్, యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ యూ గ్రో దట్ దెన్ యూ హ్యావ్ ఎ బేస్. ప్రేమ కళా చిత్రంతో తెలిసిపోయింది కదా మీరు మంచి యాక్టర్ అని. ఓకే, ఐ మీన్ ఎవ్రీ ఫిల్మ్తో ప్రూవ్ చేసుకుంటూ రావాలండి, ఇట్స్ నాట్ లైక్ ఒక సినిమాతో ప్రూవ్ చేసుకొని ఇంకైపోయింది మనం సెట్ అనుకోలేము అనుకోలేము. సో ఎవ్రీ ఫిల్మ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఛాలెంజింగ్. సో అట్లా ప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొస్తే లోక్నాథ్ గారు. లోక్నాథ్ గారు అంత ముందర కిరాక్ పార్ట్ సంథింగ్ కన్నడ మూవీస్ కూడా చేసినట్టున్నారు. అజనీష్ లోక్నాథ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అసలు మ్యూజిక్ సంబంధించి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ యూట్యూబ్లో ఉన్నాయి, ప్రజెంట్ వైరల్ కూడా అవుతున్నట్టు, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ ఐ సీన్ హిస్ పాస్ట్ ఆల్బమ్స్ అండి. ఐ లైక్డ్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్ కాల్డ్ కిరిక్ పార్టీ, కన్నడ ఫిల్మ్, ఇక్కడ కూడా రిలీజ్ అయింది. సో ఐ సీన్ ఇట్ దెన్. దాని తర్వాత ఆయన వేరే ఆల్బమ్స్ కూడా కొన్ని విన్నాను. అండ్ ఐ మెట్ హిమ్ ఇన్ ఫిల్మ్ఫేర్, ఆ టైంలో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఏదో తీసుకోవడానికి. అండ్ ఆల్సో సైమా అవార్డ్స్ ఏదో వచ్చినాయి. సో లాట్ ఆఫ్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో దిస్ ఫిల్మ్ నీడెడ్ సమ్వన్ లైక్ హిమ్. ఇట్ షుడ్ కాంప్లిమెంట్ ద ఫిల్మ్, అది ఎనౌన్స్ చేయాలి. అండ్ ద ఆర్ఆర్ ఈస్ గివెన్ ఇట్స్ లైక్ టెరిఫిక్గా ఉంది. సాంగ్ కూడా బాగుంది, ఇంతే ఇంతే సాంగ్ ఇంతే ఇంతేనాయా, వైరల్ అవుతుంది ఇంకా. జనరల్గా ఏంటంటే ఒక ఆల్బమ్ వచ్చిందంటే ఒకటే స్టైల్లో ఉంటాయి కొందరికి, బట్ హీస్ బాట్ దిస్ వేరియేషన్. అంటే ఈ సినిమా ఏంటంటే ఒక సాంగ్ ఇప్పుడు స్టార్టింగ్ సాంగ్ ఉంటుంది, బిగ్ బాస్ సాంగ్ అదో వెరైటీగా ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఎ సెకండ్ సాంగ్ ఒక ట్రావెల్ ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఎ డిఫరెంట్ ఇంకా ఫోక్ సాంగ్ ఉంటుంది. వీ నీడ్ సమ్వన్ హూస్ అన్ ఆల్రౌండర్ ఇన్ మ్యూజిక్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక జోనర్కి ఫిక్స్ అయిపోయి ఒక మెలోడియే చేయగలరు అట్లా అని కాకుండా. అండ్ ఆల్రౌండర్ కాబట్టి పెట్టేసుకున్నాం. మీ దగ్గరకు వస్తే అసలు సుధీర్ బాబు గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు స్క్రీన్ షేరింగ్? ఇట్ వాజ్ వెరీ నైస్, ఎందుకంటే హీ ఆల్వేస్ మేడ్ మీ కంఫర్టబుల్ ఆన్ ద సెట్స్ అండ్ లైక్ నెవర్ ఎప్పుడు కూడా న్యూ కమర్ లైక్ ఇట్స్ ద ఫస్ట్ మూవీ తెలుగులో అని నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. అండ్ ఆన్ ద సెట్స్ ఐ థింక్
తెలుగు నేర్పిస్తున్నారా? బాగా వచ్చింది. కొన్ని కొన్ని చిన్న కరెక్షన్స్ చెప్తే, బట్ తెలుగు ఆల్రెడీ. బట్ లైక్ షూట్ చేసినప్పుడు ఆల్వేస్ కోఆర్డినేటెడ్, ఎలా చేసిన లైక్ టైమింగ్ ఏం కావాలంటే అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్వేస్ కోఆర్డినేటెడ్ దాట్ అండ్ వీ షాట్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ ఫెల్ట్ వెరీ ప్లెజెంట్ షూటింగ్ విత్ హిమ్. యాక్చువల్గా ఎవరైనా ప్రొడ్యూస్ ఉన్నారంటే అందరూ షూటింగ్ టైంకి వస్తున్నారా లేదా చూసుకుంటారు, ప్రొడక్షన్ అంతా బాగా జరుగుతుందని. మీరు ఎప్పుడైనా లేట్గా రావడం ఆయన అడగడం జరిగింది అలాంటిది ఏమన్నా? ఎవరు నువ్వు ఇప్పుడు లేట్గా రావడం అలా జరిగిందని అడుగుతున్నా? నాకు తెలియదు. యూ కెన్ హావ్ టు ఆస్క్ ద టీమ్. ఓకే, షీ వాస్ నెవర్ దట్. ఇట్స్ వన్ బ్యాడ్ క్వాలిటీ అండి. ఏంటంటే హీరోయిన్కి కొన్ని మనం అబ్జర్వ్ చేసినలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఏంటంటే కొన్ని టాంట్రమ్స్ చూపించాలి. షీ షుడ్ బి హ్యాపీ విత్ సర్టన్ థింగ్స్. టైంకి రాకూడదు కొన్ని కొన్నిసార్లు అయినా, మేకప్ డిలే చేయాలి, డ్రెస్సుల గురించి ప్రాబ్లం చెప్పాలి, అండ్ అలాంటి బ్యాడ్ అలాంటి క్వాలిటీస్ లేవు. ఓకే, సో అంటే ఈ కమ్ అక్రాస్ సమ్ సర్టన్ హీరోయిన్స్ లేదట్టు కదా, షీ డజంట్ హ్యావ్ దోస్ థింగ్ అట్ ఆల్. వెరీ కంఫర్టబుల్, వెరీ వెరీ కంఫర్టబుల్ బయట. అండ్ షీస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఐ డెంట్ వాంట్ హర్ ఇనిషియల్లీ. ఓకే, ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు బి ఫ్రాంక్. అంటే చాలామందిని వి సా లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వి సా లాట్ ఆఫ్ పీపుల్. ఇట్స్ నాట్ దాట్. నాకేంటంటే అంటే ఈ క్యారెక్టరు ఐ టోల్డ్ ఆన్ ద ఫస్ట్ డే ఆల్సో, ఈ క్యారెక్టర్లో సినిమాలో నేను బాగా పర్ఫామ్ చేయకపోయినా సరే సినిమా వర్కౌట్ అవ్వచ్చు. ఇన్ కేస్ యూ డోంట్ పర్ఫామ్ వెల్ ఇట్స్ ఓవర్. ఓకే, ఇట్స్ లైక్ ఇట్ డజంట్ వర్క్, ఈ సినిమా వర్కౌట్ అవ్వదు. సో వాట్ ఐ థాట్ వాస్ అంత వెయిటేజ్ ఉంటుంది లవ్ స్టోరీ అండ్ ఇట్స్ లైక్ ఫుల్ ఎనర్జీ పేస్ ఆమె ద్వారా సినిమాకి వస్తూ ఉంటుంది. సో ఐ వాంటెడ్ సమ్ వన్ హూజ్ అన్ ఎక్స్పీరియన్స్ స్టార్ అని చెప్పి అనుకున్నాం. బట్ మీరు సినిమా చూస్తారు కదా, నేను ఎక్కువ చెప్పినా బాగోదు. యూట్యూబ్లో ఈ ప్రోమోస్ గట్రా చూసి ట్రైలర్ చూస్తే ఎప్పుడు రిలీజ్ అవుతా, అలా వినాయక చవితి రిలీజ్ అవుతే శుభ్రంగా ఇప్పుడు వెళ్ళిపోతాం అనుకుందా, కానీ మోస్ట్ పోనీ సర్ప్రైజెస్ అండి. అంటే పర్ఫామ్ చేసేటప్పుడు కూడా లైక్ ఎదురు వారు పర్ఫామ్ చేసేటప్పుడు అండ్ ఇట్స్ లైక్ విల్ బి కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ వర్క్. నేను రేపు ఎడిట్ చేసినప్పుడు నేను చూడలేదు ఎంత బాగా చేసిందా, థింగ్స్ లేదు అండ్ మెనీ సీన్స్ వల్ల సినిమా చూడండి మీకే తెలుస్తుంది. ప్లేసెస్ మూవీకి తెలుగు మూవీకి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు? అంటే డిఫరెన్స్ ఇన్ ఇండస్ట్రీస్, తెలుగు ఇండస్ట్రీ అండ్ కన్నడ ఇండస్ట్రీ. సో వర్కింగ్ స్టైల్, ఎందుకంటే తెలుగు ఇస్ లైక్ అ బిగ్గర్ ఇండస్ట్రీ, బిగ్గర్ స్ప్రెడ్ అండ్ బెటర్ యునో ఎక్స్పీరియన్స్ అండ్ ద వాట్ యు సే ద హోల్ అట్మాస్ఫియర్ ఇస్ లైక్ అ బిగ్గర్ థింగ్. సో ఆర్గనైజ్డ్ యు మీన్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ everything is on the papers, so there is a lot of difference. Every time you move into a different set or a better set, you'll have different experience. It need not be in the different industries. Meeku oka team tho work chesinappudu inko team tho velthe akada kuda difference of experience untundi. And naaku na first Sudhir Babu garu tho work chesinappudu meeku comfortability vachinda? Definitely. 100%. I never had, I never felt like I was working, first of all. Naako, like I used to chill, like, you know, watch and like go perform, and directors also was like very comforting. Like since I'm a theatre person, naaki, that's how I've always worked. If you let me lose in front of the camera, naaku chala happy. Like even when it comes to dancing, if you say 1 2 3 4, I'll get scared. We just let me like do whatever you want. బాబు తీసుకుంటే చిన్న బాబులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా మూవీస్ లో చేశారు. ఇప్పుడు గూడచారులో చేశారు ఒకళ్ళు, నెక్స్ట్ భలే భలే మగడులో కూడా తను చేశాడు, విన్నర్ లో చేశాడు. చరిత్ చరిత్ చరిత్రేమో సెకండ్ దర్శన్ దర్శన్ గూడచారులు అనుకుంటా, వాళ్ళు కూడా నెక్స్ట్ మూవీస్ లో ఈ మూవీలో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, స్మాల్ చిన్న చిన్న దానిలో కనిపిస్తారు. చరిత్ ఇస్ ప్లేయింగ్ యంగ్ మీ, దర్శన్ ఇస్ ప్లేయింగ్ చిన్న రోల్ వేరే. చరిత్ మంచి బాగా చేస్తున్నట్టున్నాడు అన్ని సినిమాలు, ఇప్పటికీ మంచి డ్యామ్ గుడ్ అండి. ఈస్ గాట్ షూట్ ఎవ్రీ డే గూడాచారి ఇలా దర్శన్కి అయితే మేమే ఆపుతున్నాం, స్కూల్ మిస్ అవుతుందని సాటర్డే సండేలు అలా పెట్టుకోమని చెప్పి. ఓకే, ఫ్యూచర్ హీరోస్ అండ్ నో ఫ్యూచర్లో, బట్ రైట్ నో దే హ్యావ్ ది ఇంట్రెస్ట్. ఇంకా మరి ప్రమోషన్ గురించి ఎలాగ వెళ్తున్నారు ముందుకు? అసలు షూటింగ్ 13 తీసుకున్నారు, నెక్స్ట్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు, తర్వాత కొద్ది పోస్ట్ పోన్ అయ్యి, ఈ టైంలో మీరు ఎలా ప్రమోషన్కి వెళ్ళిపోతున్నారు? అంటే ప్రమోషన్ 13 నుంచి 21కి వెళ్ళడానికి కారణం, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐ ఫీల్ వీ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్. అంటే ఇప్పుడు ఒక రూపాయి కలెక్ట్ అవుతుందంటే మూడు సినిమాలు అంటే మూడు సినిమాలు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఆల్సో యాజ్ ఎ ప్రొడ్యూసర్, సో దట్ వీ హ్యావ్ ఎ బెటర్ ఆపర్చునిటీ, సో ఎవ్రీబడి గెట్స్ ఎ బెటర్ ప్లాట్ఫామ్ రిలీజ్ అయినప్పుడు. సో అందుకోసం అనే వాటి వెళ్ళాము. అండ్
ప్రమోషన్స్ యూనిక్గా ప్లాన్ చేస్తున్నాం. యూ విల్ నోటీస్ ఇట్, వాట్ ఎవర్ యూ నోటీస్ డ్యూయల్ రోల్ చేసాం. అండ్ సన్మోహనం అని ఒకటి చేస్తున్నాం, నేను నరేష్ గారు కలిసి ప్రమోటింగ్ దిస్ ఫిలిం. ఓకే, సో ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ప్లాన్ చేసాం బికాజ్ స్క్రిప్ట్లో కూడా ఉంది కాబట్టి ఇట్స్ హెల్పింగ్. ఇప్పుడు మల్టీ స్టార్ చేశారు ఆల్రెడీ ఒకటి, మహేష్ బాబు గారితో కృష్ణ గారితో ఇప్పుడు చేస్తున్నారు, అలాంటిది ఏం ప్లానింగ్ ఉందా లేదా? మీరు స్క్రిప్ట్ ఉంటే చెప్పండి, ఒప్పించేద్దాం. బికాస్ మీరు రాయమంటే రాస్తాను, నేను స్క్రిప్ట్ రైటర్ నేను. రాజేయండి మరి, అలాగే రాజేయండి, మనం తీసుకెళ్ళిపోతాం, వాళ్ళు ఒప్పేసుకుంటారు, మన సినిమా చేసేద్దాం. ఫైనల్గా అన్న అబ్బా నటేషాజీ, మీ పేరు అతవాటిలో చెప్తే కరెక్ట్ చెప్తే అర్థం కావట్లేదు. ఓకే పర్లేదు, ఫైనల్గా మూవీ ఎలా ఉంది, ఫైనల్గా ఏం చెప్తారు మా ప్రేక్షకులకి? చాలా బాగుంది మూవీ, యూ విల్ ఎంజాయ్ ఇట్ లాట్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ యుల్ బీ లాఫింగ్ త్రూ అవుట్. సో తప్పకుండా 21st థియేటర్స్కి వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, యుల్ ఎంజాయ్. మీరు ఎంజాయ్ చేసే సినిమా అండి, ఏదో చెప్తున్నాం కానీ మేము చెప్పాము అని చెప్పి మీరు సినిమాకి వెళ్ళిపోరని తెలుసు, కాకపోతే మీకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, సో అవి చూసుకోండి. టీజరు, ట్రైలరు, ఫస్ట్ లుక్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ కథ కూడా ఏంటంటే మనలో చాలామందికి దగ్గరగా ఉండే కథ, ఇట్స్ లైక్ మిమ్మల్ని మేము మీరు తెర మీద చూసుకున్నట్టుగా ఉంటుంది, మంచి తెలుగు ఎమోషన్స్ ఉంటాయి. సో సెప్టెంబర్ 21st రిలీజ్ అవుతుంది, డూ వాచ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సుధీర్ బాబు గారు, మీ నన్ను దోచుకుందామంటే మూవీ విశేషాలు తెలియజేసినందుకు, అలాగే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక ఇది నన్ను దోచుకుందామంటే మూవీ విశేషాలు, ఇక మరో చిక్షణతో మళ్ళీ కలుద్దాం.